ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాలు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే మనం హెచ్పీ నుంచి హెచ్పీ పెవిలియన్ గేమింగ్ ల్యాప్టాప్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది మనకి ఐఫై 10th generation ల్యాప్టాప్ అనమాట. మేము ఆల్మోస్ట్ ఒక 2.5 months బ్యాక్ అయితే దీన్ని తీసుకోవడం అయితే జరిగింది. అప్పుడే వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే డ్యూ టు సమ్ రీజన్స్ అప్పుడైతే వీడియో అయితే పోస్ట్ చేయలేదు. సో ఈ వీడియోలో అయితే నేను దాని గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇన్ కేస్ మీరు ఒక గేమింగ్ ల్యాప్టాప్ గురించి అయితే చూస్తూ ఉంటే ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. అండ్ మన ఛానల్కి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడైతే మనం వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి ప్రోడక్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి ఎంఆర్పీ అయితే ఆల్మోస్ట్ 81,800 అనేది ఇచ్చున్నారు. నేను దీని అయితే 69,000 అయితే పర్చేస్ చేశాను అమెజాన్లో. అప్పుడప్పుడు అయితే ప్రైస్ అయితే ఫ్లక్చువేట్ అయితే అవుతూ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకుంటే దాన్ని అయితే చెక్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇంక ఇక్కడ చూడొచ్చు ఇటువైపు చూసుకుంటే మనకి దాని కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఇంటెల్ కోర్ ఐఫై ప్రాసెసర్ అని చెప్పేసి, దాంతోపాటు ర్యామ్ ఎంత అది ఇది అని అయితే ఇచ్చున్నారు. మనం దాని గురించి డీటెయిల్గా అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాము. నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇక్కడ మనమైతే ప్రోడక్ట్ని అయితే ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత మనకి కంటెంట్స్ ఏమేమి వస్తున్నాయి, ఏంటి అన్న డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇంకా ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే ఇచ్చున్నారు. మనకి ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకసారి రిఫర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అది పక్కన పెడితే ఇక్కడ చూడొచ్చు మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మనకి 3-pin ఛార్జింగ్ కేబుల్ అన్నట్టు. క్వాలిటీ అయితే డెఫినెట్లీ చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి మనకి వాటేజ్ విషయానికి వస్తే ఇది మనకి 150 watts అయితే వస్తుంది. డెఫినెట్లీ క్విక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న దాని ప్రకారం ఏంటి అంటే మనకి ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 9 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని అయితే అంటున్నారు. ఇది గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి డెఫినెట్లీ ఒక డీసెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి గేమింగ్ ల్యాప్టాప్కి బ్యాటరీయే ఇంపార్టెంట్ కాబట్టి, అండ్ ఇంకా క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ ఏదైతే ఉందో అది డెఫినెట్లీ ఒక మంచి ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇవి ఓవరాల్గా మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. వీటన్నిటిని పక్కన పెట్టేసి ఇప్పుడు మనకి మెయిన్ ల్యాప్టాప్ ఏదైతే ఉందో మనం దాని గురించి అయితే తెలుసుకుందాము. ఇక్కడ చూడొచ్చు మనకి ఫస్ట్ అయితే ల్యాప్టాప్ ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి మన మిడిల్లో చూసుకుంటే హెచ్పీ అని బ్రాండింగ్ అయితే ఇచ్చున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకో పెవిలియన్ అనేది ఇచ్చున్నారు. మనకి ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఏంటంటే మనకి డెఫినెట్లీ నేను యాక్చువల్గా ఇంత థిన్గా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ల్యాప్టాప్ అయితే కొద్ది గొప్ప స్లిమ్గానే అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మనకి వెయిట్ కూడా చాలా ఎక్కువ ఏం లేదు, చాలా తక్కువ ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి హెచ్డిఎంఐ పోర్ట్ అయితే ఇచ్చున్నారు. దాంతోపాటు టైప్ ఏ, ఈథర్నెట్, టైప్ సితో పాటు ఎస్డి కార్డ్ పోర్ట్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ మనకి టైప్ ఏ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మనకి 3.1 generation అయితే వస్తాయి. ఇప్పుడు మనకి రైట్ సైడ్ చూసుకున్న రెండు టైప్ ఏ పోర్టులతో పాటు 3.5 mm హెడ్ఫోన్ జాక్తో పాటు ఇంకా మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చున్నారు. ఇవి మనకి మొత్తం స్లాట్స్ అయితే. ఇంకెక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు కీబోర్డ్ ఏవైతే ఉన్నాయో ఇక్కడైతే చూడొచ్చు. దీంట్లో అయితే మనకి బ్యాక్లిట్ కీబోర్డ్ అయితే వస్తుంది, కాకపోతే అది మనకి ఆర్జీబీ అయితే కాదు, సింగిల్ కలర్తో అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంక పైన చూసుకుంటే మనకి సౌండ్ స్పీకర్స్ అయితే ఇచ్చున్నారు. మనకి ఇప్పుడు గేమింగ్ వచ్చేటప్పుడు ఆటిల్ నుంచి అయితే కొంచెం మనకి స్టీరియో ఎఫెక్ట్లు అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకెక్కడ చూసుకోవచ్చు మనకి టచ్ ప్యాడ్ అయితే ఇచ్చున్నారు. దాంతోపాటు ఇది మనకి హెచ్పీ ల్యాప్టాప్ కాబట్టి హెచ్పీకి సంబంధించిన స్టిక్కర్స్, ఇంకా ఇంటెల్ కోర్ ఐఫైతో వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చున్నారు. ఇంకా నెక్స్ట్ ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ దీంట్లో అయితే ఉంటుంది కాబట్టి ఎన్విడియా GeForce GTX అని చెప్పేసి దానికి తగ్గట్టుగా కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చున్నారు. ఇవి మనకి ఓవరాల్గా ఫిజికల్ ఓవర్ చూసుకుంటే. ఇంకా డిస్ప్లే చూసుకోవచ్చు. డిస్ప్లే అయితే మనకి దీంట్లో 15.6 inches డిస్ప్లే అయితే వస్తుంది, ఫుల్ హెచ్డి డిస్ప్లే అన్నట్టు అనమాట. దాంతోపాటు ఏంటంటే మనకి యాంటీ గ్లేయర్ డిస్ప్లేతో అయితే వస్తుంది, 250 nits బ్రైట్నెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంక ఇక్కడ చూడొచ్చు మనకి వెబ్ క్యామ్ ఏదైతే ఉందో మనకి హెచ్డి వెబ్ క్యామ్ అయితే ఉంటుంది, ఫుల్ హెచ్డి వెబ్ క్యామ్ అయితే కాదనమాట. నెక్స్ట్ వెనకాల వైపు చూడొచ్చు. వెనకాల వైపు మనకి ఎయిర్ వెంట్స్ అయితే ఇచ్చున్నారు. మనకి ఇప్పుడు హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మనకి ఫ్యాన్స్ అయితే ఆన్ అయిపోతాయి. మనకి హీట్ ఏదైతే ఉందో అది డిసిపేట్ చేయడానికి అయితే ఓపెన్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా బాటంలో చూడొచ్చు, బాటంలో కూడా మనకి సౌండ్ స్పీకర్స్ అయితే ఇచ్చున్నారు. ఇవి ఓవరాల్గా మనకి ఈ ప్రోడక్ట్కి ఉన్న ఫిజికల్ ఓవర్వ్యూ అయితే. ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ చూడొచ్చు మనకి ల్యాప్టాప్ అయితే ఆన్ అయితే చేస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు మనకి డిస్ప్లే ఏదైతే ఉందో డెఫినెట్లీ చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి లుక్ పరంగా ల్యాప్టాప్ అయితే చాలా బాగా కనిపిస్తుంది, అండ్ ఇంకా డిజైన్ కూడా మంచిగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కింద చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు కీబోర్డ్ బ్యాక్లిట్ కీబోర్డ్ ఏదైతే ఉందో మనకి గేమింగ్ ఆడేటప్పుడు కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఓవరాల్ లుక్ అయితే డెఫినెట్లీ ఈ ల్యాప్టాప్ అయితే చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే చూద్దాం మనం ఒకసారి ఈ సిపియు జెడ్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసేసి
దీంట్లో మనకి ఏమేం స్పెసిఫికేషన్స్ వస్తున్నాయేంటి అనేది అయితే మనం డీటెయిల్డ్గా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ సిపియు ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. మనకి ఇదైతే ఇంటెల్ కోర్ i5 టెన్ జనరేషన్తో అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇది మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా మనకి దీంట్లో 8 థ్రెడ్స్ అయితే ఉంటాయన్నమాట. దాంతోపాటు ఇంకా మనకు కొన్ని డీటెయిల్స్ అయితే అక్కడైతే చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చూడొచ్చు క్యాష్ మెమొరీ ఏదైతే ఉందో దాంట్లో అయితే మనకి ది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. 8 MB అని అయితే ఇచ్చున్నారు కదా. నెక్స్ట్ ఇంకా మెయిన్ బోర్డ్ డీటెయిల్స్ ఏంటి అనేది మనం ఇక్కడైతే చూడొచ్చు. మ్యానుఫ్యాక్చరర్ ఏంటి, ఇంకా మోడల్ నెంబర్ ఏంటి, అలాంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మెమొరీ విషయానికి వస్తే మనకి దీంట్లో 8 GB DDR4 RAM అయితే ఇచ్చుంటారు. కాకపోతే మనం దీన్ని 32 GB దాకా అయితే మనము ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే SSD ఏదైతే ఉందో అది మనకి 512 GB ఏదైతే ఉందో మనకి అది కాన్స్టాంట్ అని అయితే చెప్పుకోవచ్చు. మనం దాన్ని ఎక్స్పాండబుల్ అయితే చేసుకోలేము. నెక్స్ట్ ఇది మనకి గ్రాఫిక్ అయితే. దీంట్లో అయితే మనకి ఇంటిగ్రేటెడ్గా అయితే ఇంటెల్ UHD గ్రాఫిక్స్ అయితే వస్తాయి. కాకపోతే దీంట్లో అడిషనల్గా మనకి ఇన్విడియా జీఫోర్స్ GTX 4 GB గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. సో డెఫినెట్లీ మనకి గేమింగ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదని అయితే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇది మనకి CPUతో రిలేటెడ్ అయితే. ఇంకా నెక్స్ట్ మనకి డిస్ప్లే విషయానికి వస్తే ఇదైతే మనకి ఫుల్ HD డిస్ప్లేతో అయితే వస్తుంది. మనకి డిస్ప్లే ఏదైతే ఉందో మనకి 250 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. డెఫినెట్లీ మనకి డిస్ప్లే కూడా చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. మనకి దాంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఫ్రెండ్స్ ఇంక ఫైనల్గా కంక్లూజన్ చెప్పాలి అంటే మనం ఏదైతే అమౌంట్ పే చేస్తున్నామో దానికి డెఫినెట్లీ అయితే వర్త్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎక్కడ మనకి పెద్ద ఇష్యూస్ అయితే ఏమనిపించలేదు. ఇంకా హీట్ అవ్వడం కూడా అంత ఎక్కువ అయితే అనిపించలేదు. ఎంత మనం కొంచెం గేమ్స్ ఎక్కువ ఆడినా కానీ మనకి కొంచెం తక్కువ హీట్ అయితే అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనం పెట్టే 70,000కి అయితే 70,000 లోపు అయితే ఇది ఒక డెఫినెట్లీ ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటి అంటే మనకి కొన్ని సేల్స్లో అయితే ఇంకా కొంచెం తక్కువ ప్రైస్కి అయితే వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అప్పుడైతే చూసి కొనుక్కోండి. లేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాస్ట్కైనా డెఫినెట్లీ ఒక గుడ్ పిక్ అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.